एपी असेंबली समावेशालनु लाइव लो चूद्दा वशश्री टाइम बार रायलेदु टाइम पेट्टो टाइम वस्तुंदि थैंक यू अध्यक्ष 2022-2023 బడ్జెట్ పైన డిస్కస్ చేయడానికి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మీకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ ఒక బడ్జెట్ ఏ ఒక ఫీల్డ్ తీసుకున్నా కూడా ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ హౌసింగ్ ఎనర్జీ సోషల్ వెల్ఫేర్ అగ్రికల్చర్ వెటర్నరీ ఏ ఒక ఫీల్డ్ మనం తీసుకుంటే కూడా పరిపూర్ణంగా 100కి 100% మార్క్స్ ఇచ్చేలాగా ఈ బడ్జెట్ పరిపూర్ణంగా జరిగింది అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష వెన్ వి మూవ్ ఇంటు ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనము చూస్తున్నాం అధ్యక్ష నాడు నేడు ద్వారా గతంలో మనం చూసేవాళ్ళు అధ్యక్ష ఈ మాంటెసరీ మెథడ్స్ కానీ ప్రీ ప్రైమరీ మెథడ్స్ ఇట్ వాజ్ కాన్ఫ్రంటెడ్ ఓన్లీ టు ప్రైవేట్ స్కూల్స్ మన జగనన్న హయాంలో అంగన్వాడీ స్కూల్స్ కూడా PP1 PP2గా తిద్దుతూ రూపు దాల్చుతూ ఆ ఒక స్కూల్స్లో మంచి న్యూట్రిషన్ ఫుడ్స్ పెడుతూ పిల్లలందరికీ కూడా ఏ రైమ్స్ అయితే చెప్తారో ఈ PP1 అండ్ PP2 స్కూల్స్ ఈ అంగన్వాడీ స్కూల్స్ అనేది మనము ఫస్ట్ పిలుస్తున్నాం కదా అటువంటి రైమ్స్ కూడా ఆ మదర్స్ టెలిఫోన్ కూడా ఆ మొబైల్కి ఆ డౌన్లోడ్ చేసుకుంటూ ప్రతిరోజు ఇటువంటి రైమ్స్ కూడా చెప్పండి అని ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం చూస్తున్నాం ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈరోజు యూరోపియన్ కంట్రీస్లో మనం చూస్తున్నాం అధ్యక్ష అటువంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో చిన్న చిన్న విలేజెస్లో కూడా జరుగుతుంది అని చెప్పడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష ఈ స్కూల్స్ని ఇప్పుడు వైఎస్ఆర్ ఫౌండేషన్ స్కూల్స్గా మనం చూస్తున్నాం అదేవిధంగా మంచి ఫౌండేషన్ అందించాలి ఎడ్యుకేషన్ సిస్టంలో అని మన ముఖ్యమంత్రి గారు పునాది స్కూల్స్ అంటే వైఎస్ఆర్ శాటిలైట్ స్కూల్స్ ద్వారా పిల్లలందరికీ కూడా జగనన్న విద్యా కానుక ద్వారా త్రిపేస్ యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ షూస్ సాక్స్ ఇవన్నీ ఇస్తూ కూడా ఏకంగా 27,000 crores ఈ బడ్జెట్ ద్వారా మేము అందిస్తున్నామంటే అధ్యక్ష నిజంగా ఇట్ ఈస్ అ వెరీ వెరీ అచీవ్మెంట్ ఇన్ ది నేషన్ వైడ్ గమనాన్ని కూడా మనం ఈరోజు చూసుకుంటున్నాం అధ్యక్ష ఎందుకంటే గత గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్లో మనం చూసాం అధ్యక్ష గవర్నమెంట్ స్కూల్ అంటే నిర్లక్ష్య ఆ కాంపౌండ్ లోపల స్కూల్ అయిన తర్వాత గవర్నమెంట్ కాంపౌండ్ లోపల చాలామంది ప్యాక్ ఆటలు ఇవన్నీ ఆడేది కూడా మనం చూసాం అధ్యక్ష ఈరోజు ఆ స్కూల్స్ నాడు నేడు ద్వారా మంచి అట్మాస్ఫియర్ అంబియన్స్ మనం క్రియేట్ చేసినాం మంచి స్కూల్ బోర్డు కూడా మనం చూస్తున్నాము మళ్ళా ఫర్నిచర్స్ కూడా మనం చూస్తున్నాం పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా వెళ్తున్నారు అధ్యక్ష అమ్మఒడి ద్వారా మనం చూస్తున్నాం అధ్యక్ష ఆ తల్లుల అకౌంట్కి 15,000 డబ్బులు వేసి మళ్ళీ ఈరోజు చైల్డ్ లేబర్స్ మళ్ళీ డ్రాప్అవుట్స్ కూడా తగ్గించినాం అధ్యక్ష ఇక్కడ ఒక చిన్న సంఘటన నేను చెప్పాలి అధ్యక్ష రియలీ ప్రాక్టికల్గా జరిగిండే ఒక ఇన్సిడెంట్స్ కళ్యాణదురం కాన్స్టిట్యున్సీలో కంబదూరు మండలం అధ్యక్ష కంబదూరు మండలం కంబదూరు పంచాయతీలో మందాకూర్లపల్లి అన్న విలేజ్ ఆ విలేజ్లో లాస్ట్ మంత్ నేను వెళ్ళాను అధ్యక్ష మన లీడర్ కొడుకు ఎవరో చనిపోయింటే పరామర్శ కోసం మన పని మనం పోయినాక ఒక చిన్న అమ్మాయి అధ్యక్ష చాలా స్మాల్ ఏజ్ అమ్మాయి వచ్చి మేడం నాకు పెన్షన్ రావట్లేదని చెప్పింది అలా సర్ప్రైజ్ అధ్యక్ష చాలా చిన్న వయసు ఆమెకు అక్కడున్న అఫీషియల్స్ అడిగినాను ఏమి ఇంత చిన్న వయసు పెన్షన్ రాలేదని అడుగుతా ఉంది అంటే మేడం షీఈస్ ఆస్కింగ్ అబౌట్ విడో పెన్షన్ అన్నాడు అధ్యక్ష విడో పెన్షన్ ఏంది ఈమెకు చాలా చిన్న వయసు కదా అంటే మేడం ఈ మార్చు ఇప్పుడు ఉన్న ఈ మార్చ్ ఈ నెల ఆఖరికి ఆమెకి 18 ఇయర్స్ కంప్లీట్ అయితే మాత్రమే షీఈస్ ఎలిజిబుల్ ఫర్ విడో పెన్షన్ అని చెప్తున్నారు అధ్యక్ష ఆమె ఏడుస్తూ చెప్పింది అధ్యక్ష 2017-16 పెళ్లి చేశారు మేడం నాకు ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు ఆమెకు జ్యోతి అనే ఒక బీసీ అమ్మాయి జగనన్న అప్పుడు ముఖ్యమంత్రి అయ్యంటే మనకి మా అమ్మ నాన్నకు ఇట్లా అమ్మఒడి ద్వారా డబ్బులు వచ్చి ఉంటే ఖచ్చితంగా నాకు ఈ చైల్డ్ మ్యారేజ్ అనేది ఆ రోజు ఆపి నాకు మంచి ఎడ్యుకేషన్ అందించి ఒక రోజు చూస్తుంటే మేడం నిజంగా నేను చాలా అంటే చాలా బాధపడతా ఉన్నాను నేను ఏడ్చింది అధ్యక్ష ఇట్ ఈస్ అ వెరీ ప్రాక్టికల్ ఇన్సిడెంట్ అధ్యక్ష చిన్న చిన్న ఆడపిల్లలు అధ్యక్ష 1.5 ఇయర్ 2.5 ఇయర్ ఇంకొక అధ్యక్ష ఇటువంటి భవిష్యత్తు ఎంతోమంది జ్యోతులు ఉన్నారు అధ్యక్ష
వీళ్ళందరూ కూడా ఈరోజు డ్రాప్అవుట్స్ మేము తగ్గిస్తున్నాం, చైల్డ్ లేబర్ తగ్గిస్తున్నామంటే ఇటువంటి ఎంతోమంది జ్యోతులు స్కూల్కి పోతున్నారని ఒక మీనింగ్తో ఈరోజు నేను చెప్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మన ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు తీసుకొని రావాలి అని మన ముఖ్యమంత్రి గారు ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో కూడా ఒక కాలేజ్ ఉండాలి అని ఈరోజు కాలేజ్ని స్థాపిస్తున్నాం అధ్యక్ష. ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయో అక్కడ ప్రత్యేకంగా మహిళా కాలేజ్ శాంక్షన్ ఇచ్చినారు. కవింగ్ అకాడమిక్ ఇయర్లు కూడా అది ఓపెన్ అవుతున్నాయని చెప్పడానికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అధ్యక్ష. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ద్వారా చాలా, జగనన్న విద్యా దీవెన ద్వారా 2500 crores అధ్యక్ష, 205,000 crores. అదేవిధంగా జగనన్న వసతి దీవెన ద్వారా అప్రాక్సిమేట్లీ 2000 crores ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వమే అధ్యక్ష. మొన్న అక్కడ టీడీపీ నుంచి ఒక వాయిస్ వచ్చింది అధ్యక్ష, ఈ జగనన్న వసతి దీవెన ఏపీ అసెంబ్లీలో మిగిలిన టీడీపీ శాసనసభ్యులు సస్పెన్షన్కు గురయ్యారు. నిన్న ఒక్కరోజే 5 టీడీపీ శాసనసభ్యులు సస్పెండ్ అయ్యారు. ఇవాళ మిగిలిన వాళ్లను కూడా సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. Sub rule 2 of rule 340, I request that the following members may be suspended from the service of the house for one day, that is today 15th March 2022: Shri N Chinnarajappa garu, Shri V Ramakrishna babu, Shri A Bhavani, Srimati A Bhavani, Bandalam Ashoku, Shri P Gana Venkat Reddy Naidu Ganababu garu, Shri V Jogeshwar Rao garu, Shri Gadde Rammohan Rao garu, Shri M Ramaraju garu, Shri G Ravi Kumar garu, Shri Y Samasiva Rao garu, Shri A Satyaprasad garu. Please leave the house. Chadivar kada మినిస్టర్ యాజ్ బొద్దు సమూర్తి చదివారు. ప్లీజ్ దోజ్ హు ఆర్ ఫర్ ది మోషన్ ప్లీజ్ సే యా, దోజ్ హు ఆర్ అగెన్స్ట్ ప్లీజ్ సే నో. హ్యాస్ హ్యావ్ ఇట్ హ్యాస్ హ్యావ్ ఇట్ ది మోషన్ ఈస్ క్యారీడ్ అండ్ ది ఫాలోయింగ్ మెంబర్స్ ఆర్ సస్పెండెడ్ ఫ్రమ్ ది హౌస్ సర్వీసెస్ ఆఫ్ ది హౌస్ ఫర్ టుడే the 15th March 2022. Please right, Shri Ashok Bendalam, Srimati Bhavani Adireddy, Shri Buchay, Shri Chinnarajappa Nimmakayala, Shri Gana Venkatareddy, Shri Gana Venkatareddy Naidu పథకం శెట్టి, శ్రీ గణేష్ కుమార్, శ్రీ జోగేశ్వరరావు వి, శ్రీ రామ్మోహన్ గద్దె, శ్రీ రామకృష్ణబాబు వెలగపూడి, శ్రీ రామరాజు మంచన, శ్రీ రవికుమార్ గొట్టిపాటి, శ్రీ సాంబశివరావు ఏలూరి, శ్రీ సత్యప్రసాద్ అనగాని. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే వరుసగా 2 కూడా జంగారెడ్డిగూడెం మరణాలపై మళ్లీ గందరగోళం నెలకొంది. బడ్జెట్పై చర్చ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రసంగాన్ని టీడీపీ శాసనసభ్యులు అడ్డుకున్నారు. సభను సజావుగా జరగనీయడం లేదని టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని అసహనం వ్యక్తం చేశారు. సభను పదే పదే అడ్డుకోవడం సరికాదంటూ ఆగ్రహించారు. అసెంబ్లీలో టీడీపీ ప్రత్యేక వాయిదా తీర్మానం ప్రవేశపెట్టి జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రత్యేక చర్చ చేపట్టాలని డిమాండ్ చేసింది. దీన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో ఆందోళన చేపట్టారు టీడీపీ సభ్యులు.